దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది. కానీ మనపడని ఆలోచించుకుంటే తర్వాత తెలుస్తుంది, అరే ఆ నిమ్మకాయలు ఎందుకు తెమ్మని చెప్పాను నేను, మనకేం అవసరమైన వస్తువు కూడా కాదే, ఒక కందిపప్పు తీసుకురామా అంటే ఇంట్లో తీసుకుపోయి ఆడవాళ్ళకి ఎన్నియొచ్చు, ఈ నిమ్మకాయలు దండం ఏం చేస్తాం అనేటువంటి భావన మనకు కనుక కడిగితే మనకి స్ఫురణ తీసుకొస్తుంది అమ్మవారు. ఏ విధంగా అంటే అది నువ్వు చెప్పిన మాట కాదురా నాయన, నేను చెప్పుకున్న మాట అంటే ఆ నిమ్మకాయల మాల వేదం అన్న ఆ మనిషికి గ్రహచారంలో ఉన్నటువంటి యొక్క దోషాలు ఏమన్నా ఉన్నా కానీ ఆ తొలగిపోవడం కోసం అని చెప్పేసి ఆ నిమ్మకాయల మాల అమ్మవారికి వేయడం వల్ల వారికి కొద్దిగా ఉపశమనం కలుగుతుందని చెప్పేసి చెప్పడమే తప్ప, ఆ నిమ్మకాయ దండస్తే ఒకరోజు నిమ్మకాయ పప్పు చేసుకుంటాం, రెండు రోజులు నిమ్మకాయ పప్పు చేసుకుంటాం, వారం రోజులు నిమ్మకాయ పప్పు చేసుకునేది మనం అయితే భక్తులేం కదా, ఎక్కువగా రుచి రోజు నిమ్మకాయ తినలేం కదా. సో ఆ నిమ్మకాయలు వచ్చిన వల్ల మనకేం పెద్ద లాభం లేదు, మనకేం కలిగింది. దేవాలయంలో అమ్మవారికి నిమ్మకాయ మాల వేయడం వల్ల ఎంతటి ప్రాబల్యం కలుగుతుంది అని అంటే, కొన్ని అపస్మారక స్థితులు అంటారు, మనిషికి ఒకే ఆలోచన ఎప్పుడు ఉండదు, పొద్దులు లేవగానే దైవాలోచన ఉంటుందట, అంటే చాలా ఫ్రెష్గా ఉంటారంటారు కదా, అప్పుడు ఎంతసేపు వాడికి దేవత నమస్కారం, దేవాలయానికి వెళ్ళడం, లేకపోతే దేవాలయానికి సంబంధించినటువంటి వార్తలు విందామనేటువంటి యొక్క దాంతో భక్తి ఛానల్ పెట్టడం, ఇంకా సేపు అయిన తర్వాత ఉద్యోగ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత మానవతా యోగం కలుగుతుంది. అంటే ఒకే మనిషి అందునే దేవతాయోగం 8:9 కానీ ఉద్యోగ ధర్మం నుంచి మానవతా యోగం కలుగుతుంది. ఇలా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ ఆ పై చూడాలి, ఈ పై చూడాలి, లేదా దేవాలయానికి వెళ్ళాలి, ఇవాళ భక్తుడు వస్తా అన్నాడు, వాళ్ళకి ఏదో పూజ చేయాలి, అంటే మన ధర్మంలో చెప్తున్నాం ఆ విధమైనటువంటి ఆలోచన. మధ్యాహ్నం కాగానే ప్రేతరూపిణి అంటే ఆకలి 12 కాగానే కడుపులో ఉన్నటువంటి కక్షుద్వార, ఒకటే మనిషి ఇది దేవతాయోగం అయిపోయింది, మనుష్య యోగం అయిపోయింది, ఇప్పుడు భూతయోగం కలిగింది. ఆ భూత పెట్ట ఆకలి, ఆకలేస్తుందో 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 ఆకలేస్తుందో, 4 ప్లేట్ల పూరి తిన్నా సరే వాడికి అన్నం తిన్నా సంతోషం కలిగింది. అన్నం తింటే మాత్రం వాడికి సంతోషం, వాడికి షుగర్ పేషెంట్ ఉండండి, ఏ పేషెంట్ ఉండండి, ఏ చూడండి మీరు వాడికి అన్నం తింటేనే అమ్మయ్యా ముక్త ఆయుసం కలిగింది అంటాడు, కానీ 4 ప్లేట్ల పూరి తిన్నాడు బాబు ముక్త ఆయుసం కలిగింది అంటాడా అనలేడు. అంటే అది భూతయోగం. మళ్ళీ ఇంకా తినగానే అయిపోతుంది దరిద్ర యోగం, పండుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం పని చేయాలి, పండుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి యొక్క ప్రప్రథమమైనటువంటి యొక్క దుర్మార్గ యోగం ఏమన్నా ఉంది అని అంటే అది కేవలం నిద్ర మాత్రమే. నిద్రపోయేవాడికి మహాదరిద్రం కలుగుతుందని మనకి వేదాలలో శాస్త్రాలలో డాక్టర్లు కూడా చెప్తున్నారు, మధ్యాహ్నం నిద్ర అంత మంచిది కాదయ్యా. కానీ భోజనం మంచిగా పుష్టిగా తిన్న తర్వాత నెక్స్ట్ మనకి ఏం కలుగుతుంది, నిద్రపోవాలి. 1 గంట సేపు రెస్ట్ తీసుకొని వస్తామని సార్ అంటారు. పొద్దున్న 4 గంటలకు లేవని, 5 గంటలకు లేవని, 6 గంటలకు లేచినోడైనా రా, 8 గంటలకు లేచినోడైనా సరే 1 గంట సేపు రెస్ట్ తీసుకుంటారు. వాడు పెద్ద చేసిన కష్టమే లేదు. ఆ యొక్క దరిద్రయోగం అయిపోయిన తర్వాత విహారయోగం అనేటువంటి యొక్క భావన కలుగుతుంది మనుషులు. ఒకటే మనిషి దైవయోగం, మనుష్యయోగం, భూతయోగం, దరిద్రయోగం, విహారయోగం కలిగింది. విహారం ఏంటి, సాయంత్రం చల్లబడ్డది వాతావరణం, భార్యను వేసుకొని పోదామా, ఫ్రెండ్స్ వేసుకొని పోదామా, చుట్టుపక్కల మన యొక్క ఎవరైతే మనం చెప్పే సొల్లు వినేటువంటి మాటలు వినేవాడు ఎవడైతే ఉంటాడో వాడిని వేసుకొని పోదామా, పోయి ఎక్కడన్నా కూర్చోవాలి, చెట్టా పట్టాలి, ఆడుకోవాలా, మాట్లాడుకోవాలా, ఏ మాటలు ఉండదు. మనకేమైనా ఉపయోగకరమైన మాటలు ఉంటాయా, ఏ ఉపయోగకరమైన మాట ఉండదు. ఇప్పుడు ఒక మనిషికి సహాయం చేద్దాం, అరే ఫలానా అర్చకుడు ఉన్నాడు, ఫలానా దేవాలయంలో పాపానికి కదా ఇబ్బంది కలిగింది, మనం పోయి సహాయం చేద్దామని మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరు. ఏ అన్నా వాడు డబ్బులు తీసుకున్నానన్నా, వీటి డబ్బులు తీసుకున్నానన్నా, వాడన్నా వీటి ఇట్లా అన్నా, వాడు ఎట్లా అన్నా, ఇవాళ డబ్బులు రాగానే కొనుగోలు వచ్చినాయన్నా, వాడు చూసినామన్నా కార్లో తిరుగుతున్నానన్నా, నిన్నటిదాకా సైకిల్ మీదరే వాడి యోగం ఫలించింది, వాడు కార్లో తిరుగుతున్నాడు, నీ యోగం దరిద్రంగా ఉంది, ఇంకా ఇదే ముచ్చట్ల పండ మీద కూర్చొని ముచ్చట్లు. మనిషికి విహార యోగం, మళ్ళీ రాత్రి మధుపాని యోగం, అంటే దాన్ని వైభోగ యోగం అని కూడా అంటారు. కొంతమంది అలవాటు ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎవడు దాగిపిస్తాడా, ఎవడు పుక్కడిగా మనకి పార్టీ ఇస్తాడా అనేటువంటి. సరే అలవాటు లేని వాడు ఏంటి, సరే పొద్దు మధ్యాహ్నం భోజనం చేసినాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం, కమ్మగా చపాతి ఉన్న కుర్మా చేసుకొని తిందామా, పప్పు ఉన్న ఇంకేమైనా తిందామా, లేకపోతే ఇంకా మ్యాగీ కానీ నూడిల్స్ కానీ మంచూరియా కానీ మనం తినాలనేటువంటి వైభోగం. వాడికి ఏదో అప్పడితో వాడికి ఏం చేతిలో డబ్బు ఉండదు, కానీ ఆ పూట మాత్రం నేనే తిందని అనుకుంటాను. వైభోగ యోగం కలుగుతుంది.
నాకు అందరికీ తెలిసినటువంటి లాస్ట్ యోగం రసిక యోగం. వివాహితుడికేమో భార్య మీద ప్రేమ, వివాహం కాని వాడికేమో స్వప్నంలో రాకుమారులు కనబడుతుంటారు వాడికి. అటువంటి ఒక మనిషికి ఇన్ని యోగాలు కలిగినప్పుడు దేవతాశక్తిగా ఉన్నటువంటి యొక్క జగన్మాతకి ఎన్ని యోగాలు కలుగుతాయి? మనిషికే ఇన్ని యోగాలు ఉంటే ఆ జగన్మాతకి ఎన్ని యోగాలు ఉండాలి? సో ఇన్ని లోకాలు తిరిగేటువంటి యొక్క జగన్మాతకి ఏమనిపిస్తుందంటే పొద్దున్నే ఏదైనా శాంతపరచడం కోసం ఆ క్షుద్బాధ మొత్తం కూడా తీరాలంటే పెరుగన్నం తినాలి. పెరుగన్నం తింటే శరీరంలో ఉన్నటువంటి యొక్క నిస్సత్వం అంతా కూడా పోయి ఎప్పుడూ కూడా పునర్జీవం కలుగుతుంది. అటువంటి యొక్క ఆలోచనలోనే అమ్మవారికి బాలభోగం అనేటువంటి యొక్క ప్రక్రియని మనకి శాక్తేయాగమంలో ప్రసాదించారు. పెడితే చాలా విశేషం. మీరున్నటువంటి యొక్క సందర్భాలలో నేను అదే చెప్తున్నాను కదా, దేవాలయాలు కేవలం పరివేలిస్తున్నారు మనం ఉద్యోగం చేస్తున్నామని చేయటం, దేవాలయంలో ఉన్న దేవుడి మీద ప్రేమతో చేయండి, భక్తితో చేయండి. వేరే ఒక భక్తుడు వచ్చి అయ్యగారు మీరు పెరుగన్నం పెడుతున్నారు కదా, నెలకి ఎన్ని ఎన్ని కిలోల పెరుగు పడుతుంది, నేను ఇస్తా అంటాడు. ముందు స్టార్ట్ చేస్తే ముందుగా మనం ప్రారంభం చేయండి. మనస్సులో ఉన్నటువంటి ఒక ప్రేమను మనం వ్యక్తపరిస్తే ఆటోమేటిక్గా 10 మంది చేతులు కలుస్తారు, 10 మందిని కలిసి దేవాలయాలు కూడా అభివృద్ధి అవుతాయి. దేవాలయంలో ప్రధానమైనటువంటి మనిషి రాసేవాడు ఉన్నాడా, అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు ఉన్నాడా అని చూడు, అర్చకుడు ఉన్నాడా అని అడుగుతారు. ఆ అర్చకుడి వలన 1000 రకాలైనటువంటి యొక్క యోగాలు ఆ మనిషికి కలుగుతాయి. వెళ్ళి ఓ 10 రూపాయలు ఇచ్చి దండం పెడతాడు వాడు, 100 రూపాయలు ఇచ్చి దండం పెట్టే అది లేని వాడు 10 రూపాయలు ఇచ్చేదే సరే అయ్యగారు కాళ్ళకి దండం పెడతాడు. ఎందుకంటే వాడు చేసే రోజు చేసే దొంగ ఉన్నాడనుకోండి, రోజుకో 10,000 రూపాయలు కనుక దొంగతనం చేసిన వాడైతే వాడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏ దొంగనైనా అడగండి, కాకపోతే వాడు ఏదో దేవాలయంలోనో లేదా ఏదో ఒక ధార్మికమైనటువంటి సంస్థలను లేదా ఏదో ఒక పిచ్చగాడితో దానం చేస్తారు. ఎందుకంటే వారు చేసినటువంటి పాపం అంతా తొలగిపోవడం కోసం మాత్రమే. వాళ్ళనే ప్రతి మన వాళ్ళు చేసేటువంటి వాడు 100 పాపాలు కాదు, 1000 పాపాలు చేస్తాడు రోజు మనిషి. ఇప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఎట్లా విముక్తి కలగాలి, ఎలా వెళ్ళిపోవాలి అంటే దానం ధర్మం అనేటువంటి యొక్క రెండింటి వల్ల మాత్రమే మనిషి యొక్క పాపాలను కూడా తొలగిపోతాయి. రేపు అందరికీ కామన్ అయిపోయింది, డబ్బు ఉన్నవాడికైనా డబ్బు లేని వాడికైనా దేవాలయానికి పోయినామా, దండం పెట్టినామా, దేవుళ్ళు ఉండిలో 10 రూపాయలు వేస్తామా, ఐదారుకు 10 రూపాయలు వేస్తామా, చలో పోయి మన పాపాలు మొత్తం కూడా మళ్ళీ మాప్ అయిపోయింది. రీఫ్రెష్ బటన్ నొక్కినట్టు కంప్యూటర్ మళ్ళీ నెక్స్ట్ రోజు కాబట్టి అట్టి దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడు ఆ పాపాన్ని స్వీకరించినప్పుడు వాడి పాపం మనకి ఇచ్చినట్టే ఇలా పాపం తలా పెరుగుతుంది అంటారు కదా, అటువంటి యొక్క ధనాన్ని మనం కూడా తీసుకుంటాం కదా. మరి అంటే ఆ పాపంలో మనకు కూడా ఒక భాగం. కానీ ఎవ్వరికీ లేని యొక్క వెసులుబాటు ఒక అర్చకుడుతుంది. ఏంటి తెలుసా, వాడు ఎంత పాపం చేసినా వాడు ఒక హత్య చేసి వాని దగ్గర దోచుకొచ్చిన డబ్బులలో మనకు 100 రూపాయలు ఇచ్చినా సరే ఆ పాపం మనకి తాగలదు అని చెప్పేసి అని ధర్మసింధు అనేటువంటి పుస్తకంలో రాసుకుంటుంది. ఎందుకు ఈ పాపం మనకు మనకు జరిగించలేదు? దేవాలయంలో ఉండేటువంటి యొక్క ఆరాధన చేసేవాడికి ఈ పాపంతో కూడుకున్నటువంటి ధనం కానీ పాప వస్తువు కానీ వాళ్ళకి దొంగతనం తీసుకొచ్చి ఒక బంగారు ఆభరణాన్ని హుండీలు వేసారనుకోండి, అది ఎవరి సొమ్ము అవుతుంది? దేవుడి సొమ్ము. దేవాదాయ శాఖ అధికారులు ఏమంటారు, ఏ ఇది దేవాలయం సొమ్ము అంటారు. ఏ సార్ దొంగలు ఇచ్చేసి అవన్నీ మాకు చెప్పొద్దు సార్, ఏంటంటే మా కమిషనర్ గారు చెప్పుకోండి, మా కమిషనర్ గారు మాకు 1 గంట రిటర్న్లో ఇస్తే అప్పుడు మేము ఈ హుండీలోని తీసిస్తామని అంటారు. అవునా కాదు? అంటే ఆ సొమ్ము ఎవరికి పోయింది? ఇప్పుడు వాడిచ్చేటువంటి పాపం సొమ్ము ఎవరికి పోయింది? ఆ అమ్మవారే తీసుకుంటారు. మనకు కలగదు ఆ పాపం. వాడు అనుకుంటాడు నేను ఆ పాపాన్ని అయ్యగారికి ఇచ్చిన అనుకుంటాడు వాడు, వాడి యొక్క ఉన్నటువంటి తామస బుద్ధితో అనుకుంటాడు. కానీ అసలైనటువంటి విషయం ఏంటంటే వాడు తీసుకొచ్చినటువంటి దొంగ సొమ్ము కూడా అమ్మవారు దాన్ని ధర్మం సొమ్ముగా స్వీకరిస్తుంది. మనం మనకేం కుక్కడికి వాడు మనకేం డబ్బులు ఇవ్వట్లేదు, 2 అక్షతలు ఇస్తాం శుభమానుభవం కదా ఇప్పుడు చేస్తుంది అంటే, అంటే ఆ అమృత అక్షతలు వాడి మీద వేసినందుకు వాడు ఇచ్చేటువంటి పరిహారం ఆ డబ్బు. అంతేకాని దొంగ సొమ్మును మనమేం స్వీకరించట్లేదు, మనమేం ఆ పాపం మనకేం తగలనే తగలదు. ఎంతసేపు అది వాడి ఖాతాలోనే ఉంటుంది,
వాడి చేసినటువంటి ఒక పాపం వాడి లెక్కలోనే ఉంటుంది తప్ప అది మన మీదకి ఎటువంటి ఒక చెడుని చేకూర్చదు. కానీ ఒకటి ఉంది, దేవాలయంలో చేయకూడని పనులు, తినరాని పదార్థాలు గర్భాలయంలో తిన్నా, తాగరాని అసలు గర్భాలయంలో అర్చకుడు చేయకూడని విధులు ఏంటంటే, దేవాలయంలో గర్భాలయంలో కనీసం మంచినీళ్ళు కూడా తాగుడు, తాగితే గర్భ తల్లి కడుపులో ఉన్నటువంటి ఉమ్మ నీరు తాగితే ఎంత పాపం వస్తుందో మీ అందరూ తెలుసు కదా. కడుపులో ఉన్నటువంటి బిడ్డ కదలడం కోసం ఉమ్మ నీరు తిన్న తాగిన వాడికి బయటకు వచ్చిన తర్వాత శాంతి ప్రక్రియ చేయడం జరుగుతుంది. నాకు వేరే శాస్త్రంలో కూడా అందరూ చెప్పారు, ఉమ్మ నీరు తాగాడని చెప్పి డాక్టర్లు అంటారు, దానికి కూడా శాంతి ప్రక్రియ మనకి ధర్మంలో చెప్పారు. అటువంటి ఉమ్మ నీరు తాగితే ఎంత పాపం వస్తుందో, గర్భాలయంలో అమ్మవారి పక్కన నుంచి మనం మంచినీళ్ళు అయినా సరే తల్లి మాతృమూర్తి యొక్క ఉమ్మ నీరు తాగినటువంటి మహాపాపం కలుగుతుంది. అందుకోసమే గర్భాలయంలో తాగడం, మంచినీళ్ళు తాగడం, అసలు మంచినీళ్ళు తాగడమే పాపం, ఇంకా ఛాయలు కాఫీలు ఇవన్నీ మహాపాపం, క్షమించరాని పాపం. దేవాలయంలో భక్షణ పనికి రాదని చెప్పేసి చెప్పండి శాస్త్రీయ. ఎటువంటి భక్షణ, ఏ భక్షణ పనికి రాదండి, కనీసం పండు ముక్క తిన్నామన్నా సరే గర్భాలయం నుంచి వెలుపలి రాగాలి, పండు ముక్క నోట్లు వేసుకోవాలి, చేయగడుకోవాలి, అప్పుడు లోపలికి పోవాలి. నేను గర్భగుళ్ళు అర్చకుండా నేను అక్కడనే కూర్చొని నేను నోట్లు వేసుకుంటా అంటే అది దెబ్బతది. శాస్త్రం ఎవరికైనా శాస్త్రమే చెప్పింది, శాస్త్రాన్ని పాటించేవాడికి శాస్త్రీయంగా తీసుకెళ్తుంది అమ్మవారు. అశాస్త్రీయంగా ఎవడైతే చేస్తాడో సరే వాడిని కూడా అదే విధంగా చూస్తుంది. ఇప్పుడు ఇన్ని దేవాలయాలు ఉన్నాయి మన దేవాలయాలు, అందరం ఒకేలా ఉన్నామా? అందరి భావన ఒకేలా ఉందా? అందరి యొక్క స్థితిగతులు ఒకేలా ఉన్నాయా? ఎవడెవడైతే వాడి మనస్సుతోటి ఏ విధంగా అయితే అర్చిస్తాడు వాడికి భగవంతుడు ఆ విధంగా కలిగిస్తాడు. ఇప్పుడు ఇవాళ చాలామంది డిబేట్లలో అంటున్నారు, అసలు దేవుడే లేడు, అంతా సైన్సే ఉంది, అసలు దేవుడే లేడు. ఇప్పుడు దేవుడే లేడు అనేవాడికి మనం దేవుడి చూపించాల్సిన అవసరమే లేదు. అయ్యా నేను దేవుడి గురించి రీసెర్చ్ చేస్తున్నాను, ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రాశస్త్యం ఏంటి అని అడిగాడు అనుకోండి. ఎవడైనా వచ్చి ఒక బీటెక్ విద్యార్థి ఎవడైనా వచ్చి అడిగాడు అనుకోండి, మనం పక్కన కూర్చోబెట్టుకోమని చెప్పవచ్చు, ఆయన దేవాలయం అంటే ఈ వ్యవస్థ, దేవాలయంలో దేవతామూర్తి ఈ విధంగా ఉంటుంది, అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం పెడతారు, ఈ విధంగా భోగాలు పెడతారు, ఈ విధంగా అర్చన చేస్తారు, ఈ విధంగా ఆరాధన చేస్తారు అని దేవాలయం గురించి మనకి చెప్పవచ్చు. అసలు దేవుడే లేడు అన్నవాడికి దేవుడి గురించి ఏం చెప్తాం? అనవసరంగా మన యొక్క కాలవ్యవధి వేసుకోవడమే తప్ప వాడితో మనకు వచ్చేది లేదు పోయేది లేదు అన్నవాడికి చూపించలేదు. ఉన్నది అనే వాడికి దాని యొక్క ప్రాశస్యం ఎందుకు చూపించవచ్చు. గాలి తీసుకుంటున్నాం ఉందా లేదా అది మనం ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు గాలిని మేము బంధించి చూపించంటే మనం ఏం చేస్తాం? నేను కాదు మీరు కాదు సార్ ఎవ్వడు కూడా చూపించలేదు. పంచభూతాలు ఉన్నాయి, వర్షం నీళ్ళని పట్టుకోండి ఏం చెప్తాడు? వర్షం నీళ్ళు పట్టుకున్నాక జార్లోకి వస్తున్నాక వర్షం నీళ్ళు అయితే స్టోర్ చేసిన నీళ్ళు అయితే వాటి వర్షం నీళ్ళు అంటారా? నేను ఎప్పుడో నా చిన్నప్పుడు నేను పడ్డప్పుడు వర్షం నీళ్ళు డబ్బాలో పెట్టాను, ఇది వర్షం నీళ్ళని నీకు ఇస్తేమంటారు? పిచ్చి లేచిందారయ్యా మునికాలు నీళ్ళు తీసుకొచ్చి వర్షం నీళ్ళు అంటే ఏంటని అంటారు? ఇది వర్షం నీళ్ళని మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం? చేయలేము. అగ్నిహోత్రం, ఇది ఎప్పుడో నేను పుట్టినప్పుడు మా జాతకర్మ, అప్పుడు మా నాన్నగారు నాకు జాతకర్మ హోమం చేస్తూ ప్రజ్వలించిన అగ్నిహోత్రం అయ్యా, ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నానని నమ్ముతున్నానన్నా. మధ్యలో ఎన్ని నీళ్ళు మారలేదయ్యా, ఒకే ఇంట్లో ఉన్న పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నీ స్వస్థలం, నీ పల్లాన ఊరు, నువ్వు ఉంటున్నదేమో ఈ పట్టణం, ఎక్కడ తీసుకొచ్చి పెట్టినా ఈ అగ్నిహోత్రాన్ని అంటారు. ఎవ్వడు కూడా దాన్ని నమ్మను దాకా నమ్మను. అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి యొక్క భూమిని మనం నిర్ధారించలేము. ఇది అప్పటిది, ఇది ఇప్పటిది, అట్లాంటిది లేని భగవంతుణ్ణి ఎవడికి చూపిస్తాం? మనం చూపించలేని ఆ శక్తిని ఎవరికి చూపిస్తాం? భగవంతుడు నిజంగా వచ్చి నుంచి ఉంటే చెప్పాను కదా ఇంతకుముందు, నేను బహురూపుల వేషాగాడి అలానే కూచిపూడి నుంచి వచ్చినవేమో పోయి పక్కన పక్క కళ్ళిలో పోయి ఆడుకోబో అంటారు. అందుకప్పుడు నమ్ముతారు ఎవరైనా? కాబట్టి దేవతామూర్తిని మనం కనుక నమ్మినట్టయితే ఆ శక్తి అనేటువంటి యొక్క ఆయుధాన్ని అమ్మవారు మనకి ఎప్పుడూ కూడా సర్వాయుధధారి అయి ఉంటుంది. అమ్మవారి శ్లోకంలో వస్తుంది, చతుర్భుజే చంద్ర కళాంసే కుజోన్నదే కుంకుమరాకశోణి. అంటే పరమానంద భరితురాలైనటువంటి యొక్క అమ్మవారు ఆ కుంకుమ రూపంలోనే సౌభాగ్యాన్ని ఇస్తుంది. మనము దేవాలయంలోకి వెళ్ళగానే గర్భ అమ్మవారి కుంకుమ ఉంటే పెట్టండి స్వామి అంటే ఆ కుంకుమలో ఉన్నటువంటి భావం చూడండి ఎంత
ఎంత శక్తికి దానికి చేకూరింది. కేవలం అదే కుంకుమ అదే వస్త్రాలతో తయారు చేసినటువంటి కుంకుమ అమ్మవారి యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళి అమ్మవారి మొహం నుంచి తీసుకొస్తే ఎంత శక్తి దానికి వచ్చింది. భోగిష్ఠువాడినైనా సరే ఆ మొక్క పెట్టైనా వాడిని మనం నయం చేయొచ్చు. అది కుంకుమ వల్ల సాధ్యమా? కాదు. మనం చేసే ఆరాధన వల్ల సాధ్యం. అమ్మా జగన్మాత ఫలానా వారికి ఇలా జరిగింది తల్లి, నీవే కాపాడాలి, వాళ్ళు నీ బండారనే అమృతంగా భావిస్తున్నారని ఆ బండారు తీసుకెళ్ళి ముట్ట పెట్టండి. మనమేం డాక్టర్లేం కాదు, మనమేం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్లేం కాదు, కేవలం అర్చకులం. మంత్రం అనే ఆధీనంలో ఉంది. ఏ మంత్రం రాదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే. చాలా ఒక్క శ్లోకం. ఆ ఒక్క శ్లోకంతో కుంకుమ తీసుకొని కొట్టు పెట్టండి, వాడికి సద్గతులన్నీ కూడా ప్రాప్తిస్తాయి. వాడికి ఉన్నటువంటి నిజంగా శరీరంలో ఏమన్నా భూత బాధనో ప్రేత బాధనో పిశాచ బాధనో ఇటువంటి చెడు బాధలున్నా